తిరిగారు మీరు తీసేపోతే నీకు కూడా వస్తారు కదా ఎక్కడి నుంచి బయట తీసుకొస్తే ఒక ముసలావాడి వచ్చింది పాపం నవ్వుతూ మాట్లాడుతుంది ఎంత ఆనందం అండి వరదను స్వాగతించింది చనిపోవడానికి స్వాగతించింది ఆ మహాతల్లి హ్యాండ్ సాఫ్ట్ మహాతల్లికి అది జగన్ మార్క్ రాజకీయం ఏమన్నా జరుగుతుందండి ప్రపంచంలో ఎక్కడన్నా ఇవి వరదల్లో నలభై రెండు మంది చనిపోయిన తర్వాత ఒక ముఖ్యమంత్రి పోతే బాధ ఉండదా మీ ఫెయిల్యూర్ వల్ల సరిపోతే వాళ్ళ కోపం ఉండదా నిన్ను పొగడతారా నీ గడ్డం పట్టుకొని ఆనందంగా ముద్దు పెట్టుకుంటారా ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా ప్రజలకి ఆ మాస్క్ని తీసుకొస్తాను వాళ్ళు మేం పోతేనే మా ఊరికి రావాలి మా ఇంటికి రావాలి మీరు రాకుండా పోవడానికి లేదని చెప్పి మమ్మల్ని అడ్డం పడిన వాళ్ళు మిమ్మల్ని ఆనందంగా స్వాగతించారు మిమ్మల్ని ఏమనుకుంటున్నారు మీరు ఇటువంటి తప్పుడు పనులు చేసే ఇప్పటికే మొత్తం అప్రతిష్ట పాలయ్యారు తిరుగుబాటు వచ్చే పరిస్థితి వచ్చింది ఇంకా ఇలాంటి పనులు చేసి మీరు ఇచ్చేయాలనుకుంటున్నారు కనీసం ఒక కన్విన్సింగ్ అయినా ప్రజలకు చెప్పే పరిస్థితులు వీళ్ళు లేరు ఉదాహరణకు వరదల సమయంలో ఇంత నష్టం జరిగితే వరద ప్రాంతానికి పోతే బాధపడన్నా వచ్చి సార్ మాకు అజ్జేడి ఇది తప్ప మీరు దేవుడు ఇంద్రుడు బ్రహ్మాండంగా చేసేసారు మీరు వేసు ప్రభుత్వారు కాక మాకేం ప్రాబ్లమ్స్ లేవు అన్నీ మర్చిపోయాను చెప్తారండి మాత్రం బుద్ధి లేకుండా బుద్ధి జ్ఞానం ఉండాలి వాళ్ళందరికీ అది లేకపోతేనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అందుకే నాకు కూడా ఏంటి అసభ్య పదాలు రావడం లేదు వాళ్ళు చూస్తే కడుపు గాల్తుంది కడుపు మండుతుంది మళ్ళా చూస్తే సభ్యత అడ్డం వస్తుంది లేకపోతే ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో చేయాల్సిన అవసరం ఉంది ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి బాధ్యత లేని వ్యక్తులు ఏం చేసినా జరిగిపోతుందనే ధీమా ఈ రాష్ట్రంలో పనిచేసేది ఒక్క పోలీసులు కూర పనిచేస్తున్నారు ఈ ముఖ్యమంత్రికి ఏది ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి కడ బాధితులంతా కోర్టుకు పోయి లాయర్లు కోర్టులు ఫుల్ బిజీగా ఉన్నాయి లాయర్లు బాగుపడే పరిస్థితికి వచ్చారు ఏంటంటే దుర్మార్గం ఈ అన్యాయం రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసి పిండి పీల్చేశారు పిప్పి చేసేశారు కడాన దేవుణ్ణి కూడా తప్పబడతారు వాళ్ళు దేవుణ్ణి తప్పబడతారు మనుషుల్ని తప్పబడతారు కేంద్రాన్ని తప్పబడతారు న్యాయస్థానాలు తప్పబడతారు ప్రజలందరినీ తప్పబడతారు వ్యవస్థలు తప్పబడతారు వీళ్ళకి ఎవరు అడ్డం వస్తే వాళ్ళందరూ తప్పు వీళ్ళు మాత్రం ఏం చేసినా మన లైసెన్స్ ఇవ్వాలి చంపడానికి లైసెన్స్ ఇవ్వాలా వీళ్ళు ఏం చేసినా మనం భరించాలి వాటే నాన్ సెన్స్ కానీ నేను అడుగుతున్న ఓటీఎస్ పెట్టడానికి మీకు ఎవరిచ్చాడు ఈ పర్మిషన్ నీకేంటి అర్హత ఎన్నో సంవత్సరాలుగా పేదవాళ్ళకి ఇండ్లు ఇచ్చాం ఇండ్లు కట్టాం వాళ్ళు కట్టుకున్నారు ఇది నా ఇల్లు నా సొంతం అని వాళ్ళ ఇంట్లో నివాసం ఉంటున్నారు ఇప్పుడు వచ్చి నీ ఇంటికి పట్టా లేదు అని నువ్వు చెప్తున్నావు లేకుంటే నీ ఇంటికి నీకు రైట్ లేదని నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు ఇచ్చావా నీకు సంబంధం ఉందా ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారండి ఎవరన్నా ఈ మాట మాట్లాడగలిగారా అందరూ కూడా ఎక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టారా ఎంతమంది ముఖ్యమంత్రులు ఇన్ని రాజకీయ పార్టీలు వచ్చినా ఈయన ప్రత్యేకత ఏంటి ఒకవేళ మాట్లాడితే కేసులు పెడతాడంట పెట్టు ఏం పెడతా పెట్టు చూస్తాను నేను అంటే నీ ఉద్దేశం ఇది మంచి స్కీమ్ అంట ప్రజలు స్వాగతిస్తున్నారంట ఒకటి రెండు ఉన్న నా దగ్గర చూపిద్దాం అనుకున్నా కానీ ఒక అతను మాట్లాడుతున్నాడు నేను పెళ్లి చేసుకున్నాను కాపురం ఉన్నాను నా పెళ్ళాన్ని నాకు పెళ్లి చేస్తారు ఏంటి అమాయకులండి ఒక ఆవిడ కడుపు గాలిపోయి గుండె కొట్టుకుంటా ఉంది ఏంటి నా కర్మ ఏంటి పదివేలు ఇరవై వేలు ఎక్కడ తేవాలి నేను ఎక్కడుంది నా దగ్గర డబ్బులు కరోనా వచ్చింది సత్యం తినడానికి తినలేదు ధరలు పెరిగిపోయినాయి ఎక్కడ నా దగ్గర డబ్బులు లేదు మళ్ళా పదివేలు కట్టకపోతే బెదిరిస్తారా ఇరవై వేలు కట్టమంటారా ఎక్కడ తెస్తామని చెప్పి ఆవేదన ఆవేశం కోపం కక్ష ఇవన్నీ ఉన్నాయి వాళ్ళపైన నువ్వు కేసులు పెడతావా వాళ్ళ తరపున పోరాడే వాళ్ళపైన కేసులు పెడతావా నువ్వు ఏమనుకుంటున్నారు మీకు మీ యొక్క అహంకారానికై పరాకాష్ట ఇది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అహంకారం మీ ఇష్ట ప్రకారం మీరు అనుకుంటున్న ఏమైనా చేస్తాం జరుగుతుంది జరగదు పేదవాళ్ళందరూ కానీ తిరుగుబాటు చేస్తే ఇప్పటికే మీరు ఎక్కడ కూడా ఫ్రీగా తిరగలేని పరిస్థితికి వచ్చారు సెక్యూరిటీ పెట్టుకొని పోలీసులు పెట్టుకొని తిరిగే పరిస్థితికి వచ్చారు భవిష్యత్తులో ఇంకా ప్రమాదంలో పడతారని హెచ్చరిస్తున్నా మీకు రైటే లేదు అందుకే చెప్పాను నేను ఒక మాట చెప్పాను ఎవ్వరు కూడా మీరు సరెండర్ కావద్దండి భయపడద్దండి ధైర్యంగా ఉండండి వీరోచితంగా ముందుకెళ్ళండి నేను ఈరోజు హామీ ఇస్తున్నాను తెలుగుదేశం ప్రభుత్వం వస్తానే ఒక నెల లోపల అందరికీ శాశ్వతంగా మీకు ఏదన్నా ఇలాంటి వాళ్ళు వచ్చి మళ్ళా చేస్తారనుకుంటే పట్టా ఇచ్చే బాధ్యత తీసుకుంటాం అది నీ ఇల్లు నీ సొంతం వేరే వాళ్ళు ఎవరు అడగడానికి అక్కే లేదు ఐమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్ వేరియస్ ప్రభుత్వాలు మీకు ఇచ్చినటువంటి ఒక నివాసయోగ్యమైన ఒక ఇల్లు కోసం ఇచ్చారు దాంట్లో మీరు నివాసం ఉన్నారు అది చేయడానికి వీలు లేదని మరొకసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా ప్రజలకు భరోసా ఇస్తున్నా మీరు నిలబడండి తెలుగుదేశం పార్టీ కూడా మీకు అండగా ఉంటాం ఒక దృఢ సంకల్పంతో పోరాడదాం ఈ ప్రభుత్వానికి బుద్ధి తెప్పించే వరకు మనం అందరం కూడా పోరాడి మన హక్కును సాధించుకుందాం ఇదేది వీళ్ళు ఇచ్చే దయాదర్శనాలు కాదు ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం యొక్క దయాదర్శనాలు ఎవరికి అవసరం లేదు వాలంటరీగా వస్తున్నారంట వాలంటరీగా వస్తే ఎందుకంటే బెదిరిస్తారు నోటీస్ ఎందుకు ఇచ్చారండి పెన్షన్లు ఎందుకు ఆపేసారు కేసులు ఎందుకు పెడతామని మాట్లాడుతున్నారు చెప్పండి మీరు భయస్ పబ్లిక్లో ఎవ్రీడే మీరు వెళ్ళండి మేము వెళ్తాం చెప్దాం అందరు లబ్ధారు రమ్మందాం చెప్పి మీకు హక్కు ఉందా లేదా మీరు అక్కడ చెప్పండి ఆ మీటింగ్లో చెప్పండి అంతేగాని ఇష్టానుసారంగా ఉన్మాదంగా ప్రవర్తిస్తే మాత్రం చాలా బాధాకరం అంటే చాలా మంది చెప్తున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వానికి మూడు టాయిలెట్స్ కట్టే డబ్బులు కూడా లేవని గ్రీస్ వేయడానికి కూడా డబ్బులు లేవని అక్కడి నుంచి అందరికి అప్పులు పెట్టి బలవంతపు వస్తువులు ఎక్కడికక్కడ చేయడం యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీ ఏంటంటే ఆ వీసీని చూస్తే నాకు జాలి వస్తుంది ఏంటంటే ఆ వీసీ ఏం పోయింది ఆ పదవి రాజీనామా చేసి టీవీ ఉండొచ్చు దానికంటే నన్ను చాలా మానసికంగా వేధించారు నేను ఏం చేయలేకపోయాను ఐఎమ్ హెల్ప్లెస్ అని ఒక అకాడమిషియన్ కళ్ళ నీళ్ళు పెట్టుకునే పరిస్థితి వస్తే ఆ ప్రభుత్వం ఇది ఎంత చెత్త పరిపాలన అండి పరికి మాలిన పరిపాలన వీళ్ళు ఏమన్నా నాకు అర్థం కాలేదు ఎవడన్నా వైస్ ఛాన్సలర్గా ఉండాలంటే అక్కడ వస్తారండి ఆ వీసీ చరిత్రలో మిగిలిపోతాడు అసమర్థతో జీవితాంతం ఆయన మనస్సు ఆయన వేధిస్తుంది తప్పు చేశారని పైసా పైసా కూడబెట్టుకున్నారండి వాళ్ళు ఎవరు వాళ్ళు ఎంప్లాయీస్ ఆ కొండే పిల్లలు వాళ్ళు ఫీజులు కట్టి వాళ్ళు సంపాదించుకొని ఒక యూనివర్సిటీకి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు కార్పస్ డెవలప్ చేసుకుంటే దానిపైన మీకు కళ్ళు పడతాయా అవమానించి ఆ డబ్బులు లాక్కుంటారా పేద మహిళలు రూపాయి రూపాయి పొదుపు చేసుకుని అరవై సంవత్సరాల తర్వాత ఒక పెన్షన్ కోసం చనిపోతే మట్టి ఖర్చుల కోసం ఈ ఎల్ఐసిలో ఇన్సూరెన్స్ పెట్టుకుంటే దాన్ని మీరు డ్రా చేసుకుంటారా అభయస్తం దాన్ని మీరు డ్రా చేసుకుంటారా ఏంటి మీ అహంభావం ఏ ప్రభుత్వం అయినా ఈ సాహసాలు చేశాయా ఏ ప్రభుత్వం అయినా ఈ మరి దోచుకున్నారా పేదవాళ్ళ డబ్బులు కూడా దోచుకునే పరిస్థితి వాళ్ళు రూపాయి రూపాయి అండి ఎవ్రీ డే వన్ రూపీ